అన్నా అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కొత్త బ్రాండ్లు ఎవరి హయాంలో 253 బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో కొత్త డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని విధిస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రాన్ని మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరు మద్యం అమ్మకాల్లో కమిషన్లు తీసుకొని పార్టీని నడుపుకొని కుటుంబాల ఆస్తులు పెంచుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఇన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అసెంబ్లీలతో అసెంబ్లీలో ఆధారాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు ఈ రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులు మనం ఏం చెప్తే అదే నమ్ముతారు మనకి డబ్బా ఛానల్స్ పనికిరాని చెత్త పేపర్లో సొల్లు గంటల గంటల పురాణం చెప్పి చర్చలు పెట్టి ప్రజలకు ఏది పడితే అది మనం చెప్తే వింటారని చెప్పి 420 బ్యాచ్ తెలుసు కదా 420 బ్యాచ్ అంటే చంద్రబాబు నాయుడు నాయకుడు రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు నలుగురు కలిసి 420 బ్యాచ్ నలుగురు నలుగురిని పెట్టి డిబేట్లు పెట్టి నలుగురు వ్యక్తులను పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు వింటారు నమ్మించవచ్చు అని చెప్పి ఒక పిచ్చ భ్రమల్లో బతుకుతున్నారు ఈ 420 గాళ్ళు అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు సాక్ష్యాలతో ఆధారాలతో ఈ బ్రాండ్లో ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలోకి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు కొత్తగా డిస్టిలరీల్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ సారాని ఎవరు పెంచి పోషించారు ఈ సి బ్రాండ్లు చంద్రబాబు బ్రాండ్లు ఎల్ బ్రాండ్లు లోకేష్ బ్రాండ్లు అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అన్నది ఆధారాలతో సహా చూపిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమి చేయాలో దిక్కు తోచక ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ రోజు చెప్పేటువంటి ఊకరదంపుడు ఉపన్యాసాలే మళ్ళీ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అని చెప్పారు ఎందుకు మాట్లాడు అంటాడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి మద్యం అమ్మకాలను కంట్రోల్ చేయాలి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని అధికారంలోకి రాగానే అని చెప్పారు అధికారంలోకి వచ్చినటువంటి 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 బెల్ట్ షాపుల్ని ఏరిపారేశారు అదేవిధంగా వైన్ షాపులు 6,000 వైన్ షాపుల దగ్గర పక్కన రూములు పెట్టి పర్మిట్ రూములు అని చెప్పి తాగుబోతులను కూర్చోబెట్టి ఆ రోడ్డు మీద మహిళలు కానీ పిల్లలు కానీ నడవనటువంటి పరిస్థితి సృష్టించి పర్మిట్ రూములని పెట్టి బారుల్లాగా విచ్చలవిడిగా వైన్ షాపులు పక్కన పెట్టి అమ్మిస్తా అంటే వాటిని పూర్తిగా పర్మిట్ షాపులను రద్దు చేశారు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షాపులకు టార్గెట్లు పెట్టి ఈ నెల మీరు ఇంత ముందు అమ్మాలి ఇంత అమ్మకాలు జరగాలని చెప్పి టార్గెట్లు పెట్టి వాళ్ళని వేధిస్తూ మద్యం అమ్మకాలనే ప్రోత్సహించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు ఆ విధానం ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,000 వైన్ షాపుల్ని పూర్తిగా తొలగించి ప్రభుత్వం 3,400 చిల్లర షాపుల్ని తీసుకొచ్చాం అంటే దాదాపు 24-25 వైన్ షాపులు తీసేసాం పర్మిట్ రూములు తీసేసాం 45,000 బెల్ట్ షాపులు తీసేసాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో బార్లన్నీ కూడా తొలగించాలని చెప్పి మరి బార్లన్నింటినీ కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే కోర్టులకు పోయి గత ప్రభుత్వం మాతో 18వ సంవత్సరం డిసెంబర్ నెలలో
ఐదు సంవత్సరాలకు మా దగ్గర డబ్బులు కట్టించుకొని రెన్యువల్ చేశారని చెప్పి బార్లలు కోట్లు పోయి స్టేల్ తెచ్చుకొని ఈ రోజు కూడా స్టేల్ మీద నడుస్తున్నాయి బార్లు కోట్లు ఇచ్చినటువంటి ఆర్డర్లతో నడుస్తున్నాయి ముఖ్యమంత్రి గారి బార్లు రద్దు చేయాలన్నా కూడా ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు పైసలు కక్కుర్తుపడి కమిషన్లకు కక్కుర్తుపడి బార్లకు ఐదు సంవత్సరాల లైసెన్సులు ఇచ్చినటువంటి వ్యక్తి ఆరు నెలల్లో అధికారం పోతూ పోతూ ఐదు సంవత్సరాలు ఎవడిచ్చాడు వీడికి అధికారం ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసేటువంటి అధికారం వైన్ షాపులకు కానీ బార్లకు కానీ గతంలో రెండు సంవత్సరాలు రెన్యువల్ చేసేవారు అటువంటి రెండు సంవత్సరాల పీరియడ్ని ఐదు సంవత్సరాలకు పెంచి ఆస్తులు పెంచుకోవటానికి వాళ్ళ దగ్గర డబ్బులు పోగేసుకునే డిస్కవరీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అడ్డమైన బ్రాండ్ల దగ్గర డబ్బులు తీసుకునే వాటన్నిటికీ కూడా పర్మిషన్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రోజు చెబుతున్నారు తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారంట బ్రాండ్లని డిస్కవరీలని రద్దు చేయాలంట మేము రద్దు చేస్తే 24 గంటల్లో మీరు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి నడుపుకుంటారా సిగ్గు శరం లేదు వీళ్ళే లాయర్లను పెట్టి వాదించి వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకొని నడుపుకుంటారు చంద్రబాబు నాయుడు దాంతో చాలా స్పష్టంగా ఇచ్చాడు ఏమని ఇచ్చాడు వాళ్ళకి ఉపాధి కోసం ఇక్కడ ఉద్యోగులకు ఉపాధి కోసం నేను డిస్టిలరీలు ఇస్తున్నాను ఈ రాష్ట్రం ఇంత పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు ఇంత అప్పు చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని నమ్మి కాబట్టి వీటికి 10 సంవత్సరాలు నడుపుకోవడానికి లైసెన్సులు ఇస్తున్నానని చెప్పి ఈ లైసెన్సులు ఇస్తే వాళ్ళందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకుని డిస్టిలరీలు స్థాపిస్తే ఇప్పుడు అడ్డుగోలుగా మేము తీసేస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే 24 గంటల్లో స్టేలు వస్తాయి ఈ సంగతి ఆ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడుకి తెలియదా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టిలరీల దగ్గర డబ్బులు తీసుకుని ఈ బ్రాండ్లో ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి లైసెన్సులు ఇచ్చి వాటిని తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా రద్దు చేసేటువంటి అవకాశం లేకుండా పర్మిషన్లు ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు ఇంటికాడ దాక్కునే ఈ పనికిరాయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయొచ్చు కానీ అడుగుతున్నాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని దించి గద్దె దించి తండ్రి లాంటి ఎన్టీ రామారావుని గద్దె దించి ఈ దుర్మార్గుడు దున్నపోతు లాంటి దేనికి పనికిరానటువంటి ఒక వెదవనే ఒక సుంటనే ఎన్టీ రామారావు పెట్టినటువంటి అభ్యర్థి మీద చంద్రగిరిలో ఈ చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఇటువంటి పనికిరాని సన్నాసిని అల్లుడని చెప్పి పార్టీలో చేర్చుకుంటే ఆ మహానుభావుడికి వెన్నుపోటు పొడిచి ఈ దుర్మార్గుడు ఆ రోజే చెప్పాడు ఎన్టీ రామారావు వీడు ఔరంగజేబు వీడు నాకు కాదు వెన్నుపోటు పొడిచేది రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు వీడు నీచుడు నికృష్టుడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటువంటి దుర్మార్గుడు వీడిని నమ్మితే ఈ ఆంధ్ర రాష్ట్రం నేను నాశనం అయిపోయా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నాశనం చేసేటువంటి దుర్మార్గుడు వీడని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజే చెప్పాడు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి మమకారంతో సైకిల్ గుర్తు మీద ఉన్నటువంటి మమకారంతో ఆ పసుపు రంగు బ్యానర్ మీద ఉన్నటువంటి మమకారంతో ఇటువంటి దుర్మార్గుడికి ఈ వెన్నుపోటుదారుడి పేటెంటు వెన్నుపోటు పేటెంటు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటే నీచుడు కుట్రలు కుతంత్రాలు వీటన్నిటికి కూడా ఏకైక పేటెంట్ ఉన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తి ఇటువంటి బ్రాండ్ ఉన్నటువంటి నిష్ఠ దరిద్రుడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినందుకు ఎన్టీ రామారావు మాట ఆ రోజు వినందుకు ఈరోజు ఈ రాష్ట్రం ఇంకా ఇటువంటి ఇబ్బందులు పడుతుంది ఈరోజు చెబుతాడు ఇంకో పప్పుగాడు వీడి కొడుకు సన్నాసి ఆడికన్నా సన్నాసి ఏం చెబుతాడంటే 175 నియోజకవర్గాలు 175 జిల్లాలు చేయాలంట నువ్వే జిల్లాలో ఉంటావు దేంటో ఉండవు ఎందుకంటే నీకు నియోజకవర్గమే లేదు మళ్ళీ ఎమ్మెల్సీల కోసం వద్దా గాల్లో ఒక 58 నియోజకవర్గాలు దాంట్లో కూర్చో నువ్వు వెళ్ళి అన్నీ సిగ్గు శరం లేదు తండ్రి అప్లికేషన్ పెట్టాడు ముఖ్యమంత్రి గారికి కుప్పానంట రెవెన్యూ డివిజన్ చేయాలంట సిగ్గు శరం ఉందా 6 సార్లు గెలిపించారు నిన్ను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటే నువ్వు ముఖ్యమంత్రి కొనకి ఎవడన్నా వచ్చి ఆపేడా చేయొద్దని హిందూపూర్ని రెవెన్యూ డివిజన్ చేయాలి జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి మాంగారు అడుగుతాడు మన పప్పు గారు మాంగారు
తండ్రేమో నా కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయమని అడుగుతారు. వీళ్ళని ఎవడు చేయొద్దు అన్నాడు? వీళ్ళకే ప్రజలకే పరిపాలన అందించాలి. గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి గ్రామాల్లో 10 మంది ఉద్యోగులను పెట్టి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి. ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా గ్రామంలోనే తీర్చాలి. వాళ్ళకి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా ఆ పంట కొనేటువంటి పరిస్థితులు అయితే గిట్టుబాటు ధర ఇచ్చి ఆర్బీకే సెంటర్ల ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరించాలి. జిల్లాలు కనుక 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తే ఇంకా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజల దగ్గరికి ఇంకా అధికారులు పెరుగుతారు, కలెక్టర్లు పెరుగుతారు, ఎస్పీలు పెరుగుతారు, ఇంకా పరిపాలన సమర్థవంతంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లాల పునర్విభజన చేస్తే దాని మీద కూడా పడేడుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేం, జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేయటువంటి ప్రాణాలు తెగెత్తువేనని చెప్పి పాంబోతులాగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేయటమంటే మీ ప్రాణాలకు ఏం కావు, మీ రాజకీయ సమాధులు కడతాడు మీ చంద్రబాబు నాయుడికి, మీకు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే మీ ప్రాణాలకు ఏం కాదు, మీరు అచ్చువచ్చిన ఆంబోతులాగా తిరగవచ్చు, ఇప్పుడులాగా ఇప్పుడు తిరుగుతున్నారు, గతంలో తిరిగారు, అసెంబ్లీలోకి వచ్చి చెడతలు కొడుతున్నారు, విజిల్స్ చేస్తున్నారు, బల్లలు కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ నిన్న ఎక్కడో విజయవాడలో ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి ఆంబోతుల్లాగా రోడ్డు మీద రంకిలేస్తున్నారు, పిచ్చి కుక్కల్లాగా మురుగుతున్నారు. మీకేం ఇబ్బంది ఉండదు, సకల జంతువుల్లాగా మీరు ప్రవర్తించవచ్చు ఎక్కడైనా సరే, మీ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే ఆల్రెడీ నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి మీకు రాజకీయ సమాధులు కట్టాడు. మిమ్మల్ని అయినా కూడా మీకు బుద్ధి రాలా, 2024 జరిగేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని 10 కిలోమీటర్ల గొయ్యి తీసి మీ తెలుగుదేశం పార్టీకి, మీకు, మీ నాయకుడికి ఈ భూమిలో పాతి పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, కుట్రలు చేసినా, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఈ లెక్కర్కి సంబంధించినటువంటి చీపు లెక్కర్కి ఈ రాష్ట్రంలో కనిపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సారాకి పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి సారాన్ని సీసాల్లో బాట్లింగ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి బూమ్ బూమ్ కానీ లేకపోతే ఇటువంటి పిచ్చి బ్రాండ్లన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సన్నాసి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక వీటన్నిటికీ కూడా మూల కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలిసింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పిచ్చెక్కి ఏం చేయాలో కూడా తెలవని పరిస్థితుల్లో మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు బోన్స్ అయ్యారు. పూర్తిగా ప్రజల్లో నవ్వులు పాలే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పిచ్చి కుక్కలు మొరిగినట్టు 10 మందిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు మొరిగిస్తున్నాడు. రేపు ఎల్లుండో రేపు అసెంబ్లీ అయిపోద్ది కదా, ఆడాలను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఒక ఇంటికాడ పోడుకున్నాడు మొన్న ఏడ్చి శోకాలు పెట్టి, ఆ వ్యధ వస్తాడు రేపు ఎల్లుండో. ఒక 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో ఏదో అయిపోయింది అని చెప్పి పిచ్చి కబుర్లు చేయడానికి రేపు ఎల్లుండో ఇంకొక వ్యధ ఉన్నాడు, ఆ వ్యధ వెంట అవుతాడు. అప్పుడు దాకా మరి ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరిగేదాకా ఇటువంటి మైండ్ చెడిపోయి అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్నటువంటి ఈ 420 గాళ్ళనే, 420 నలుగురు, ఆ 420 గాళ్ళనే తప్పదు భరించాలి. మీ అందరికీ కూడా 2024 రాజకీయ సమాధి జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు. మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు.